హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న నుంచి అయితే భారీ వర్షం అయితే కురుస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో చాలా వరకు ఇళ్లలోకి నీళ్ళైతే వచ్చాయి, రోడ్లపై కూడా నీళ్ళైతే వచ్చాయి కాబట్టి చాలా మంది ప్రజలు అయితే ఇబ్బంది పడుతున్నారు. అలానే మనకైతే రేపు కూడా భారీ వర్షం అయితే కురుస్తాయని హైదరాబాద్ వాతావరణం చెప్పింది కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే తదితరం డిమాండ్ చేశారు స్కూల్స్ కి అయితే సెలవు అయితే ప్రకటించాలనేసి. ఎందుకంటే నిన్న నుంచి ఇప్పటికే భారీ వర్షం అయితే కురుస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యం మనకైతే చాలా వరకు స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులు అయితే నీళ్ళైతే వచ్చాయి కాబట్టి ఈ నేపథ్యం స్కూల్స్ అయితే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే రేపు కూడా భారీ వర్షం అయితే కురుస్తాయి అనేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే స్కూల్స్ అయితే సెలవు అయితే ప్రకటించింది. కాబట్టి ఈ వీడియో క్లారిటీ చెప్తాను, ఏ జిల్లా స్కూల్ ప్రకటించింది ఎన్ని రోజుల పాటు అనే దానిపై. చూడండి ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతొక్క లైక్ షేర్ చేయండి, ప్రతొక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలకొని చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న నుంచి భారీగా అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి కాబట్టి ఆ భారీ వర్షాల వల్ల చాలా వరకు అయితే ఇళ్లలోకి నీళ్ళైతే వచ్చాయి, చాలా వరకు రోడ్లపై కూడా నీళ్ళు వచ్చాయి, స్కూల్స్, కాలేజీలు కూడా నీళ్ళు అయితే వచ్చాయి కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు స్కూల్స్ అయితే సెలవు అయితే ప్రకటించాలనేసి. ఎందుకంటే ఈ రోజు వర్షాలు పడ్డాయి, రేపు కూడా భారీ వర్షాలు అయితే పడతాయనేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది కాబట్టి ఈ నేపథ్యంలో స్కూల్కి అయితే పిల్లలు పంపిస్తే ఇబ్బంది కాబట్టి ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వాన్ని స్కూల్స్ అయితే సెలవు ప్రకటించాలనేసి. కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్కూల్స్ అయితే సెలవు ప్రకటించింది. ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఇవాళ ఆసిదాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మూడు జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షం కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చూడొచ్చు మనకైతే ఇప్పటికే భారీ వర్షం అయితే కురుస్తున్నాయి ఈ జిల్లాల్లో, అలాగే రేపు కూడా భారీ వర్షం అయితే కురుస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే రేపైతే స్కూల్స్ కి కాలేజీకి సైతం ప్రకటించింది ఈ జిల్లాలో. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే జాగ్రత్తగా అయితే ఉండండి, భారీ వర్షం అయితే కురుస్తాయనేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది కాబట్టి. అలానే చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు, రేపైతే స్కూల్స్ కి కాలేజీ అయితే ప్రకటించాలనేసి ఈ జిల్లాలకి. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మీ ఫోన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.